ఏడలేక మొన్న రోజు ఏడ్చినట్టుకి ఇవాళ కూడా ఈ రకంగా ఏడవటం తప్పితే ఇంకోటి ఏం లేదు. మహేష్ బాబు గారు ఎవరు? మహేష్ బాబు గారు మా పార్టీ సభ్యత్వం ఉందా? ప్రభాస్ గారికి మా పార్టీ సభ్యత్వం ఉందా చెప్పండి? ఉందా? చిరంజీవి గారికి మా పార్టీ సభ్యత్వం ఉందా? రాజమౌళి గారికి మా పార్టీ సభ్యత్వం ఉందా? కొరటాల శివ గారికి మా పార్టీ సభ్యత్వం ఉందా? ఆర్ నారాయణమూర్తి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉందా? ఎందుకు ఈ తప్పుడు మాటలు? మీ దగ్గరికి వచ్చి ఓటేసుకుని ముద్దులు పెట్టుకుంటేనేమో సినిమా వాళ్ళు వచ్చి ఓటేసుకుని బాగా సొంగగార్చుకుంటా మీ బొగ్గలు చీకేస్తేనేమో బాగా అదొక రకమైన బాగా సక్రమమైన మార్గం. మా దగ్గరికి వచ్చి సక్రమంగా చర్చలు జరిపి ఇండస్ట్రీకి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు ప్రభుత్వంతో సరైన పెంచుకుని ఆనందంగా ప్రెస్ మీట్ పెడితే ఓర్వలేని తనం, ఈర్ష్య, అసూయ తప్పితే ఇంకేముంది దీంట్లో? ఈర్ష్య అసూయ తప్పితే ఇంకేముంది దీంట్లో? అసలు ఉద్యోగుల గురించి ఒక్క మాట, నోరు తెరిచి మాట మాట్లాడే అర్హత లేని వ్యక్తి ఎవరున్నారండి? చంద్రబాబు నాయుడు. ఏమండి మీరు అసలు దుర్మార్గుల్లాగా ఉన్నారు? అసలు చర్చలు ఏంటంటే ఆయన కాఫీకి పిలిచారు, నేను వెళ్తే మళ్ళీ చర్చలు అంటారు, తప్పు కదా అది? అరే రాష్ట్ర మంత్రిగా నేను ఇక్కడ మాట్లాడుతుంటే మోహన్ బాబు గారితో నాకు వ్యక్తిగతంగా 2002 సంవత్సరం నుంచి నాకున్న వ్యక్తిగత పరిచయం ద్వారా రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ గారి ఇంటికి పెళ్లికి వెళ్ళినప్పుడు ఆయన కాఫీకి పిలిచారు, కాఫీకి వెళ్ళాను వెనక్కి తిరిగి వచ్చే ప్రయాణంలో అని చెప్తుంటే మళ్ళీ ఇవన్నీ మాట్లాడతారు మీరు, తప్పు కదా అది? అంటే నేను ట్వీట్లకు సమాచారం, ట్వీట్ల మంత్రినా లేకపోతే ఈ రాష్ట్రానికి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రినా? ఎవరెవరు ఏదో ట్వీట్లు చేస్తే నా దానికి నన్ను స్పందించమంటే, ప్రభుత్వాన్ని స్పందించమంటే ఇది అన్యాయం కదా? ఆయన చాలా చెప్తాడులేండి దాని గురించి, ఆయన చెప్పాడు గురించి బోళని మాట్లాడతాడు ఆయన దాని గురించి.